हेलो सूपर ह्यूमन्स वेलकम बैक टू द चैनल नेनु मी अनुष्यानी अंदरू एला उन्नारू नेनु चाला बागुन्नानु ई रोजु మీకు ఒక మంచి బేకరీ రెసిపీని చూపిస్తున్నానండి. ఈ వీడియో ఎక్స్పెషల్లీ సూపర్ హ్యూమన్స్ కోసమే. ఎందుకు అంటే అందరూ అన్ని రకాల కేక్స్ బేకరీ ఫుడ్ తింటూ ఉంటారు, బట్ మనకు ఆప్షన్ లేదు కదా. మనం షుగర్ అస్సలు తీసుకోకూడదు ఈ డైట్లో, బట్ అయినా కానీ ఏం పర్లేదండి, మనం తీసుకోగలిగే ఫుడ్ ఇంగ్రీడియంట్స్తో మంచిగా కేక్ రెసిపీ చేసుకుందాం. దీన్ని మీ ఇంట్లో వాళ్ళు కూడా తప్పకుండా నచ్చుతారండి, పిల్లలు కూడా స్నాక్గా పెట్టుకోవచ్చు. దీన్ని మనం స్టోర్ చేసుకోవచ్చు కూడా, ఒక 2-3 డేస్ కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇంకెందుకు లేట్ చేద్దాం, ఆ ప్రాసెస్ని అయితే చూసేద్దాం. చాలామంది స్టోర్డ్ రెసిపీస్ చూపించమంటున్నారు కదా, స్టోర్ చేసుకోగలిగిని, అందులో ఇది ఒక రెసిపీ అండి. అందరూ తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం కాజు, వాల్నట్స్, పిస్తా అలా పీసెస్ కట్ చేసుకోండి. కొన్ని గార్నిష్కి పక్కన పెట్టుకోండి, కొన్ని అయితే ఈ రెసిపీలో ఫ్రై చేసుకుందాం. హీటింగ్ ప్యాన్ పెట్టుకొని 2 టీ స్పూన్స్ ఘీ కానీ బటర్ కానీ వేసుకొని, లేదంటే కోకోనట్ ఆయిల్ అయినా, ఘీ అయితే చాలా బాగుంటుంది రోస్ట్ చేయడానికి డ్రై నట్స్. వీటిని బాగా క్రిస్పీగా రోస్ట్ చేసుకోండి, ఎందుకు అంటే కేక్లో మెయిన్గా టేస్ట్ని ఎన్హాన్స్ చేసేది ఈ డ్రై నట్సేనండి. ఇవి బాగా క్రిస్పీగా అయిపోయినాయి అనుకోండి, కేక్ టేస్ట్ అనేది తింటున్నప్పుడు చాలా బాగుంటుంది. దీనిలో ఇంకో మెయిన్ ఇంగ్రీడియంట్ డెసికేటెడ్ కోకోనట్, లేదా అంటే ఎండు కొబ్బరి పౌడరు ఇంట్లో ప్రిపేర్ చేసుకొని 1/2 కప్ అయితే యాడ్ చేసుకోండి. అంటే నేను చేసుకునే క్వాంటిటీకి ఈ 1/2 కప్ సరిపోతుంది. కొంచెం ఎక్కువ వేసుకున్నా ప్రాబ్లం లేదండి, ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. అంతే, ఇవంతా కూడా బాగా మిక్స్ చేసుకొని, కొబ్బరి కూడా ఆ కొబ్బరి పౌడర్ కూడా అంతా మిక్స్ చేసుకొని కలుపుతూ ఉంటే రోస్ట్ అయిపోతుంది. ఎండు కొబ్బరి పొడి అనేది ఫాస్ట్గా రోస్ట్ అయిపోతుందండి. చూసుకొని దగ్గరే ఉండి కలుపుకోండి, జస్ట్ 1-2 మినిట్స్ సరిపోతుంది. ఇంకా కలర్ చేంజ్ అయింది కదా, ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టండి. దీనికోసం 4 ఎగ్స్ అయితే తీసుకున్నాను. దీన్ని బాగా హై స్పీడ్లో బ్లెండ్ చేసుకోండి. బ్లెండ్ చేసుకునేటప్పుడు 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ సోడా ఉప్పు, వంట సోడా బేకింగ్ సోడా అంటాం కదా, అది యాడ్ చేసుకొని హై స్పీడ్లో బాగా బ్లెండ్ చేసుకుంటే ఫోమ్ వస్తుందండి మంచిగా. ఇలా ఫోమ్ వస్తే కేక్ అనేది ప్లఫీగా వస్తుంది, లేదు అంటే బీట్ చేసుకోండి ఫోమ్ వచ్చేంతవరకు. దీన్ని కూడా ఆ డ్రై నట్స్ అన్నీ వేయించుకున్నాం కదా, అందులో మిక్స్ చేసుకొని 1/2 టీ స్పూన్ ఇలాచి యాడ్ చేస్తున్నాను. ఇది జస్ట్ ఆప్షనల్ అండి. ఎగ్ స్మెల్ చాలామందికి పడదు, మాకు నచ్చదు అంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇలాచి డామినేట్ చేసి ఎగ్ స్మెల్ రాకుండా చేస్తుంది, అలాంటి వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. మిగిలిన వాళ్ళు ఆప్షనల్, మీ ఇష్టం. ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఇలా కేక్ మౌల్డ్ ఒకటి తీసుకోండి, ఎనీ షేప్ తీసుకోండి. నేనైతే ఇలా లవ్ సింబల్ షేప్ తీసుకున్నాను. దీని మొత్తాన్ని నేతితో గ్రీస్ చేసుకోండి మొత్తం టోటల్గా. దీనికోసం డస్టింగ్ కోసం కొంచెం బియ్య పిండి, ఎనీ ఫ్లోర్ మైదా పిండి, గోధుమ పిండి, దేనితోనైనా ఫ్లోర్తో ఇలా డస్టింగ్ చేసుకుంటే కేక్ అనేది ఈజీగా డీమోల్డ్ అవుతుంది. మనం ఈ డైట్లో ఏ ఫ్లోర్ అయినా కానీ తినకూడదండి, బట్ డస్టింగ్ కోసం ప్రాబ్లం లేదు, అది జస్ట్ డీమోల్డ్ కోసమే యూజ్ చేస్తున్నాం. ఈ ఎక్స్ట్రా ఫ్లోర్ని మొత్తం పడేసేయండి. ఇలా డస్టింగ్ చేసుకున్నాం కదా, ఆల్రెడీ కేక్ బేటర్ని మనం మిక్స్ చేసుకున్నాం. ఇదే మన ఫైనల్ కేక్ బేటర్ అండి. దీన్ని మొత్తాన్ని నీట్గా మౌల్డ్లోకి పోసుకొని సర్దుకోండి. మనం ఆల్రెడీ కొన్ని డ్రై నట్స్ గార్నిష్ కోసం పక్కన ఉంచుకున్నానండి, కొన్ని అయితే ఫ్రై చేసుకున్నాం. దీన్ని మొత్తం పైన మనం గార్నిష్ కోసం డెకరేట్ చేసుకోండి. వీటినైతే ఫ్రై చేయలేదు నేను, అలాగే వేసేస్తున్నాను. దీన్ని మొత్తం గార్నిష్ చేసుకున్నాక ఆల్రెడీ మనం ముందు ప్రీహీట్ ప్రాసెస్ అయితే చేసుకోవాలండి. ఇలా ఏదన్నా ఒక ప్యాన్ పెట్టుకోండి, అడుగు థిక్గా ఉండాలి, బోటం అనేది మందంగా ఉండాలి. దానిలో ఇసుక కానీ ఉప్పు కానీ వేసి ఒక చిన్న ప్లేట్ పెట్టి మనం మౌల్డ్ని అయితే పైన పెట్టేయండి. నేను ఆల్రెడీ సాల్ట్ యూజ్ చేశాను బేకింగ్ రెసిపీస్ కోసం, అందుకని సాల్ట్ ఆ కలర్లో ఉంది. మీ దగ్గర ఇసుక ఉన్నా వాడుకోవచ్చు. దీన్ని మొత్తాన్ని లిడ్ పెట్టేసి మనం కుక్ చేసుకుంటే లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే బేక్ చేయండి, లేదంటే అడుగున బాగా మాడిపోతుంది. చూసారా పర్ఫెక్ట్గా కుక్ అయింది, ఫోర్కుకి ఏమీ అంటుకోలేదు. ప్రెస్ చేసి చూసినప్పుడు ఇలా లోపలికి గుచ్చి చూస్తే ఏమీ అంటుకోకపోతే మన రెసిపీ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు. ఇది ఎగ్జాక్ట్లీ నాకు 15-20 మినిట్స్ పట్టిందండి ఈ క్వాంటిటీకి. మీరు కూడా మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి. ఇంకా దీన్ని మొత్తాన్ని మనం చల్లారిపోయినాక వేడి మీద డీమోల్డ్ చేయొద్దండి, బ్రేక్ అయిపోతుంది. పక్కన పెట్టేస్తే కూల్ అయిపోతుంది కదా, ఆ టైంలో మనం డీమోల్డ్ చేస్తే చక్కగా ఈజీగా వస్తుంది. కింద మీరు డస్టింగ్ చేయకపోతే డీమోల్డ్ అప్పుడు కొంచెం కష్టమవుతుంది, డస్టింగ్ చేస్తే మాత్రం
పర్ఫెక్ట్ మనకి కేక్ అనేది బ్రేక్ అవ్వకుండా వచ్చేస్తుందండి. చూసారు కదా ఎంత ఈజీగా మనం చేసుకోవచ్చో. దీన్ని మనం హ్యాపీగా 2-3 డేస్ బాటిల్లో స్టోర్ చేసుకోవచ్చు, కంటైనర్లో పెట్టుకొని స్నాక్ టైంలో అలా తినచ్చు, లేదు అంటే ఒక మీల్గా తినచ్చు. నాకైతే ఈ 4X తో కోకోనట్ డ్రై నట్స్ కూడా ఉన్నాయి కదా, ఈ 4X తో చేశాను కదా, నేను 2 మీల్స్గా తీసుకున్నా. అంటే అంత హెవీగా ఉంది నాకు, చాలా 1 మీల్కి హెవీ అయిపోయింది. మీరు ఇంట్లో పిల్లలకి నచ్చుతుంది, చాలా బాగుందండి. స్వీట్ లేకపోయినా కానీ మనకేదో ఒక పఫ్ తింటున్నట్టు అలా అనిపిస్తుంది. అందరూ మాకు డైట్ కోసం ప్రతి మీల్లో మన కోసం రెసిపీ చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉందంటున్నారు కదా. మీరు ఇలాంటి రెసిపీస్ ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే 1-3 డేస్ 1 మీల్గా దీన్ని తీసుకోవచ్చండి, మీకు చాలా బాగా టైం సేవ్ అవుతుంది. సో తప్పకుండా సూపర్ హ్యూమన్స్ అందరూ ఈ కేక్ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేయడమే కాదు, మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని సూపర్ హ్యూమన్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అంతేకాదు ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ స్వీట్ కామెంట్స్ని నాకు కామెంట్ సెక్షన్లో లీవ్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.